వైసీపీ అధినేత జగన్తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ ముగిసింది. హైదరాబాద్ లోటస్ పండ్లో జగన్తో సమావేశమయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెంట ఆయన కుమారుడు హితేష్ చెంచురాం కూడా ఉన్నారు. తన కుమారుడు హితేష్ జగన్తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్టు దగ్గుబాటి తెలిపారు. తన సతీమణి పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని, పార్టీ మారడం ఆమెకు ఇష్టమని చెప్పారు ఆయన. జగన్ గారిని కలిసినప్పుడు కానివ్వండి, లేకపోతే గత 2 సంవత్సరాలుగా నేను జగన్ గారి యొక్క ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే అతని ప్రవర్తన నియమావళి కానివ్వండి, అతని పాదయాత్ర కానివ్వండి, ఆయా సభల్లో కానివ్వండి, నేను గమనిస్తూనే ఉన్నాము. ప్రజల మధ్య ఉంటూ సమస్యలను లేవనెత్తుతూ పార్టీని నడుపుతున్నటువంటి తీరు నేను నాకున్నటువంటి అనుభవంలో చాలా కష్టమైన పని. ఆ కష్టానికి దేవుడు ఫలితాన్ని చూపిస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందరూ అనుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడాలి అనేటటువంటి తత్వంతో తను కూడా పనిచేస్తాడు అనేటటువంటిది మా యొక్క విశ్వాసము. అదే ఆకాంక్ష నేను వ్యక్తపరిచాను. ఇక ఇదే విషయంపై పూర్తి వివరాలు మా రిపోర్టర్ దుర్గా అందిస్తారు. దుర్గా, ప్రజా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతగా ఉన్నటువంటి పురంధరేశ్వరి భర్త కొద్దిసేపటి క్రితం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు హితేష్ చెంచురాంతో కలిసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితోటి భేటీ కావడం జరిగింది. వాస్తవానికి దగ్గుబాటి కుటుంబం గత 3-4 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన లోటస్ పండ్లో జగన్మోహన్ రెడ్డితోటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు హితేష్ తో కలిసి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. రానున్నటువంటి ఎన్నికల్లో దగ్గుపాటి చెంచురాం అంటే వెంకటేశ్వరరావు కుమారుడు అయినటువంటి చెంచురాం ని పరచూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలనేందుకు ఒక ఆలోచన దగ్గుపాటి వెంకటేశ్వరరావు చేస్తూ వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనులకు దింపేందుకు ఆయన గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ నేతలతో కూడా మంత్రాలు కూడా చెప్తున్నారు. వైసీపీ నేతలు కూడా దీనికి సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డితో కలిసి దీని రాజకీయపరమైనటువంటి అంశాల మీద దగ్గుపాటి వెంకటేశ్వరరావు చర్చించడం జరిగింది. దానికంటే ముందు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన గతంలో రాసినటువంటి అనేక రచనలకు సంబంధించినటువంటి పుస్తకాలను కూడా జగన్మోహన్ రెడ్డికి అందజేయడం జరిగింది. గతంలో పరుచూరు అసెంబ్లీ నుండి తాను ప్రాతినిధ్యం వహించినటువంటి దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తన కుమారుడికి టికెట్ విషయానికి సంబంధించినటువంటి చర్చ కూడా జగన్మోహన్ రెడ్డితోటి ఆయన చేయడం జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ప్రస్తుతం దగ్గుపాటి పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి అవసరమైతే ఆమె బీజేపీలో ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకు అవసరమైతే దూరంగా ఉంటారు. తన తనయుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయడం ఖాయమనేటువంటి అభిప్రాయాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దగ్గుపాటి కుటుంబం ఫిబ్రవరి 2వ వారంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.